హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర ఉండవలసిన టూల్స్ గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. సో ఒక టూల్ని ఉపయోగించడం వలన పని అనేది చాలా సులువుగా, అలానే కొంచెం తక్కువ శ్రమతో త్వరగా జరుగుతుంది. కాబట్టి టూల్స్ని ఉపయోగించడం మంచిది, అది ఏ పనిలో అయినా సరే. ఒక ముఖ్యమైన విషయం చూస్తుంది, ఎలక్ట్రీషియన్ ఉపయోగించే టూల్స్ కాబట్టి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే, ఫస్ట్ టూల్స్ అన్నీ మంచి ఇన్సులేషన్ కలిగి ఉండాలి. సో దాని ద్వారా మీరు కరెంట్ షాక్ నుంచి రక్షించబడతారు. ఇన్సులేషన్ టూల్స్ లేనివి వాడడం వలన మీకు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, టూల్స్ని స్టోర్ చేసేటప్పుడు లేకపోతే ఎక్కడన్నా వర్క్ అయిపోయిన తర్వాత తడిలేని చోట పెట్టడం మంచిది. అలానే వాటర్ ఉన్న ప్రదేశంలో మీరు ఎలక్ట్రిక్ వర్క్ చేయకపోవడమే మంచిది. థర్డ్ వచ్చేసి, పనిచేసేటప్పుడు చేతులు కానీ మీ బాడీ పార్ట్స్ అనేవి ఇక్కడ ఐరన్ పార్ట్స్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. సో లాస్ట్ది వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్, ఒంటరిగా కరెంట్ పని అనేది అస్సలు చేయకూడదు. సో ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే కరెంటు పని చేయాలి. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎలక్ట్రీషియన్ దగ్గర ఉండాల్సిన బేసిక్ టూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వోల్టేజ్ టెస్టర్. సో దీన్ని ఇలానే కాకుండా వోల్టేజ్ ఇండికేటర్ అని కూడా పిలుస్తారు. సో వీటిలోనే మనం మల్టీమీటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. వోల్టేజ్ టెస్టర్ అనేది మనకు ఒక కరెంటు వైర్లో కరెంటు ఫ్లో అవుతుందా లేదా అనే దాన్ని చూపిస్తుంది. ఒకవేళ వైర్లో కరెంటు ఫ్లో అవుతుంటే మనం టెస్టర్తో టెస్ట్ చేసినప్పుడు టెస్టర్ లోపల లైట్ అనేది వెలుగుతుందన్నమాట. ఒకవేళ వైర్లో కరెంట్ లేకపోతే లైట్ వెలగదు. సో మనం ఆ వైర్లో ఫాల్ట్ ఎక్కడ ఉందో చూసుకొని రిపేర్ చేసుకోవాలి. వోల్టేజ్ టెస్టర్లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ వోల్టేజ్ టెస్టర్. సో దీన్ని మనం నార్మల్గా వాడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ టెస్టర్. సో ఇదిగో ఇది మనం తరచుగా యూజ్ చేయం, కానీ దీని చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇన్సులేటెడ్ స్క్రూ డ్రైవర్. సో ఫస్ట్ది వచ్చేసి వోల్టేజ్ టెస్టర్ అయితే, సెకండ్ వచ్చేసి ఇన్సులేటెడ్ స్క్రూ డ్రైవర్. సో ఇది మనకు వర్క్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది చాలా సైజెస్ అండ్ లెన్స్లో ఉంటుంది. మనకి ఏ సైజు అవసరమో ఆ సైజుది ఉపయోగించుకోవాలన్నమాట. సో వీటిలో మనకి షేప్స్ కూడా స్టారు, ప్లస్, హెక్స్, ఇంకా చాలా అనేవి ఉంటాయన్నమాట. ఇది కూడా మీరు మంచి ఇన్సులేషన్ కలిగి ఉన్న తీసుకోవడం మంచిది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కటింగ్ ప్లేయర్. కటింగ్ ప్లేయర్ అనేవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ వచ్చేసి గ్రిప్పింగ్, వైర్ గ్రిప్పింగ్, వైర్ ట్విస్టింగ్, వైర్ క్లిప్పింగ్ అన్నమాట. ఇది కూడా మనకు చాలా రకాలుగా మార్కెట్లో అనేవి దొరుకుతాయి కటింగ్ ప్లేయర్స్. సో కటింగ్ ప్లేయర్ ఒకటి ఉంటే చాలు, మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నట్టే. కానీ కటింగ్ ప్లేయర్ని యూజ్ చేయడం అందరికీ రాదు కాబట్టి, సో ఇంకా చాలా టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ టేప్ అన్నమాట, ఇన్సులేషన్ టేప్. ఇది మనకు ఇన్సులేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్కడన్నా వైర్ జాయింట్స్ కానీ, ఎలక్ట్రిక్ కండక్టర్స్ని కానీ, మీరు ఎక్కడన్నా షాక్ వస్తుంటే ఆబ్జెక్ట్స్ని కానీ ఇన్సులేషన్ చేయడానికి ఈ టేప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఇన్సులేషన్ టేప్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే మీకు అంత మంచిదన్నమాట, షాక్ ప్రూఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైర్ స్ట్రిప్పర్. సో ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. సో కటింగ్ ప్లేయర్ యూజ్ చేయడం ఎవరికైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందో, సో వాళ్ళు దీన్ని కూడా యూజ్ చేస్తారు. ఇది మనకు వైర్ మీద ఉండే ఇన్సులేషన్, ప్లాస్టిక్ కానీ, ప్లాస్టిక్ ఇన్సులేషన్ కానీ, రబ్బర్ ఇన్సులేషన్ కానీ రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీన్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. వైర్ లోపల పెట్టి మనం ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, ఇన్సులేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ కటర్. దీనిని వైర్ కట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనిలో చాలా ఈజీగా వైర్స్ని కానీ కేబుల్స్ని కానీ కట్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా, ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా ఈజీగా అనేది కట్ చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హాక్సా బ్లేడ్.
ఇది కూడా మీకు ఎలక్ట్రీషియన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఇంటికి కానీ ఎక్కడన్నా ఎలక్ట్రిక్ వర్క్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ పెడతారు కదా వైరింగ్కి, సో ఆ పైప్స్ని కట్ చేయడానికి ఈ హ్యాక్సా బ్లేడ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే ఎలక్ట్రిక్ బోర్డ్స్ కట్ చేయడం కానీ లేకపోతే మీకు అడ్డు వచ్చిన వాల్స్ని కానీ ఎటునన్నా కట్ చేసుకోవడానికి హ్యాక్సా బ్లేడ్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పానర్స్, స్పానర్స్ని రెంచెస్ అని కూడా అంటారు. సో ఇవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఇవి మీరు అన్నింటిని క్యారీ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట, ఎందుకంటే ఇది ఒక్కొక్క సైజు నట్టుకి ఒక్కొక్క సైజు స్పానర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ క్యారీ చేసే బదులు అడ్జస్టబుల్ స్క్రూ రెంచి అని ఒకటి ఉంటుంది, అదొక్కటి తీసుకుంటే మీ దగ్గర అన్నీ ఉన్నట్టే. సో ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇది ఫ్యాన్ నట్స్ బోల్ట్స్ టైట్ చేయడానికి మీకు రెంచెస్ అనేవి, ఈ స్పానర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ నైఫ్. సో నైఫ్ కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట, మీకు ఎక్కడన్నా బ్లేడ్ కానీ నైఫ్స్ కానీ యూజ్ అవుతాయి ఎలక్ట్రికల్ వర్క్లో. సో ఇన్సులేషన్ టేప్స్ని కట్ చేయడానికి కానీ, ఇన్సులేషన్ చుట్టేసిన తర్వాత టేప్ని కట్ చేయడానికి కానీ, కరెంటు పైప్స్ని కట్ చేయడానికి కానీ, వైర్స్ కట్ చేయడానికి కానీ, సో ఇన్సులేషన్ని తీయడానికి కానీ మీకు ఈ సేఫ్టీ నైఫ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యామర్. ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ దీంతో చాలా యూజ్ అన్నమాట. సో మీకు స్విచ్ బోర్డులు కానీ అలానే ల్యాంప్ హోల్డర్స్ కానీ నీల్స్ వాల్స్లో కొట్టడానికి మీకు ఈ హ్యామర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైజల్ వచ్చేసి దీంతో మీరు ఎక్కడ హోల్ కానీ కావాలంటే దీంతో మీరు హోల్ చేసుకోవచ్చు. కాంక్రీట్కి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది ఈ వచ్చేసి మీకు చాలా సైజెస్ ఉంటాయి, 5 mm, 10 mm, 16 అట్లా ఇంకా చాలా వరకు ఉంటాయి. మీకు మీరు వాడే అప్లికేషన్ బట్టి మీరు కావాల్సింది అయితే తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి టార్చ్ అన్నమాట. సో ఈ టార్చ్ దేనికి యూజ్ అవుతుందంటే, సో మీరు ఎక్కడన్నా చీకటిగా ఉన్న ప్రదేశాల్లో వర్క్ చేయాలంటే టార్చ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మ్యాండేటరీ ఏం కాదు కానీ ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ టార్చ్ అనేది తీసుకున్నా తీసుకోకపోయినా ఏమవు, కానీ తీసుకుంటే మంచిది. సో మీరు ఎక్కడన్నా చిన్న హోల్స్లో ఉన్న వైర్స్ని చూడాలన్నా, అలానే ఎక్కడన్నా చిన్న హోల్స్లో నట్స్ బోల్స్ పడిపోయినా వాటిని చూడడానికి ఈజీ, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సో ఈ టార్చ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా అడిషనల్గా ఏమన్నా ఎలక్ట్రీషియన్కి కావాలా అంటే మీకు షూస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ మంచి క్వాలిటీ, అలానే గ్లౌస్ ఉంటాయి. ఈ గ్లౌస్ కానీ తీసుకుంటే మీరు వర్క్ చేసే టైంలో పొరపాటున మీకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినా కానీ మీకు అనేది అంత ఎఫెక్ట్ అనేది చూపించదు అన్నమాట, మీకు డేంజర్ అవ్వదు. సో షూస్ అనేది ఇంపార్టెంట్, అలానే మీరు గ్లౌస్ కూడా తీసుకుంటే మంచిది. అలానే మీతో పాటు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటే మంచిదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో కామెంట్లో తెలియజేయండి, ఇంకా మీకు ఎయిడ్ గురించి అయిన వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.